కర్నూలు జిల్లా బనగనపల్లె నంద్యాల రహదారిలో బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జిని తొలగించి యనకండ్ల వాగును అక్రమార్కులు కబ్జా చేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బనగనపల్లె పట్టణ పరిధిలో ప్రభుత్వ స్థలాలతో పాటు వాగులు వంకలు కబ్జాలకు గురవడంతో సీరియస్ గా స్పందించిన మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. వైసీపీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రోద్బలంతోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కబ్జాలకు పాల్పడి కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను లూటీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ధర్నా సందర్భంగా బనగానపల్లె నంద్యాల రహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ధర్నాకు అనుమతి లేదంటూ ధర్నా విరమించాలని బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. అయితే తాను ప్రజల కోసం ప్రభుత్వ ఆస్తులు కబ్జాలకు గురికాకుండా చూసేందుకు ఉద్యమిస్తున్నానన్నారు. వైసీపీ నాయకులు ఎమ్మెల్యే రామిరెడ్డి అండ చూసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని, ఏమన్నా ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులు హామీ ఇచ్చేంత వరకు ధర్నా విరమించనని భీష్మించారు. తహసీల్దార్ ఆల్ఫ్రెడ్ అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీసీ జనార్దన్ రెడ్డి ధర్నా విరమించారు. అయితే కొన్ని గంటల పాటు పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రామరాజ్యం చేస్తామంటే ఇదేనా రామరాజ్యము? వంకలు కనపడకుండా చేస్తా ఉన్నారు, బాగులు కనపడకుండా చేస్తా ఉన్నారు, ఆఖరికి రహదారులను కూడా మాయం చేసి ఈ రోజు రియల్ ఎస్టేట్ అనేటువంటి ఒక అడ్డంగా పెట్టుకుని ఎక్కడైనా ఒక సర్వే నంబర్ ఉంటే ఆ సర్వే నంబర్ లో బై నంబర్ వేసుకొని అదే విధంగా దానికి ఎకర ఫలం ఉంటే, 2 ఎకరాల స్థలం ఉంటే 2 ఎకరాల 4 ఎకరాలు చేసి కాగులు పుడుతున్నది కళ్ళ ముందర కనపడతా ఉంది. మరి నువ్వు ఒక పరిపాలన చేస్తా ఉన్నావు, నువ్వు పరిపాలన చేసినప్పుడు దాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీకుందా లేదా? కంచే చేను వేసిందే కాపలాదారుడే దొంగతనం చేస్తా ఉన్నాడు, ఆ దొంగతనాలు చేపిస్తున్నది చేయిస్తున్నది కాటసాని రామిరెడ్డి, కాటసాని రామిరెడ్డి అనుచరులకు గుర్తు చేసుకోండి. మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, మీరు చేసే అక్రమాలను అరికడతాం. ఈ ఒక్క రోజుతో ఎక్కడో మీరు అనుకుండొచ్చు మేము ఏం చేసినా చలామతి అవుతుందని. ప్రైవేట్ కేసులు పెడతా ఉన్నారు, దౌర్జన్యాలకు బాధపడుతున్నారు. మీరు కేసులు పెడితే భయపడాలనా? మీరు మాట్లాడితే మేము ముడుచుకోవాలనా? ఏదైనా విషయం మాట్లాడితే అక్రమ కేసులు పెట్టండి, లేకుంటే అనుచరుల మీద దాడి చేస్తామంటా ఉన్నారు. ఒక కార్యకర్తగైనా ఎవరైనా ఎదిరించి మాట్లాడి కానీ మీ మీద చేస్తే వారి మీద దాడులు చేస్తారు, వారి మీద పోయి ఇళ్ళకడ పోయి మోటార్ సైకిల్ అంటిస్తారు, వారి మీద దాడులు చేస్తారు. కాటసాని రామిరెడ్డి ఒక్కసారి గుర్తు పెట్టుకో, మళ్ళీ చెప్తా ఉన్నాం, ఏ రోజైతే నా కార్యకర్తల మీద దాడి జరిగిందో నేనే కత్తి పట్టుకుని తిరిగే కాలం వస్తుంది. నా కార్యకర్తలు కాపాడుకోవడానికి కత్తులు వద్దని నువ్వు కూడా మానుకున్నావు, శాంక్షన్ మానేశావు, అన్ని వదులుకొని ఈ రోజు 3 నలుగురు పాపడగాళ్ళను తీసుకొచ్చి నా కార్యకర్తల మీద దాడి చేయాలని చూస్తావు. నీకు తమ్ము ధైర్యం ఉంటే నేను ఒంటరిగా తిరుగుతున్నా, నేనున్నాను, నువ్వు అంతం చేయాలంటే నన్ను అంతం చేయి, నీ క్లియరెన్స్ వస్తుంది. అంతేగాని నువ్వు ఏదో ఒక కార్యకర్తలో ఒక నాయకుడినో బెదిరిస్తే ఈ రోజు వెనకపోయేటువంటి బీసీ జనార్దన్ రెడ్డి కాదు. గెలిచినా ఓడినా ప్రజల పక్షాన నిలబడేది నేను, ప్రజల సర్వీస్ చేయడానికి పేద ప్రజల కోసం బతుకుతా ఉన్నాను అనుకుంటున్నారు. ఖచ్చితంగా చట్టాలు కఠినంగా వస్తాయి, మళ్ళీ వచ్చే కాలంలో ఈడీ కేసులు పెడతాం, మీ మీద ఏవేవి ఉన్నాయో చట్టపరంగా కూడా ఇక్కడ చేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ కూడా గుణపాఠం చెప్తాము. కళ్ళ ముందర చూస్తా ఉన్నావు, ఒక రైతు బిడ్డవు కాటసాని రామిరెడ్డి, నువ్వు ఒక రైతు బిడ్డవు, నువ్వు ఎందుకు ఇక్కడ కుంటలు ఊగలు మారుస్తా ఉంటే నువ్వు ఎందుకు చూస్తా ఉన్నావు? అక్కడ నువ్వు చూస్తే ఎస్ఆర్బిసి కబ్జా చేశావు, ఎస్ఆర్బిసి తప్పున నీ కొడుకును పెట్టి ఘాట్ కట్టించావు. నా తమ్ముంటే ఎస్ఆర్బిసి సర్వే చేస్తాం, నువ్వు చెప్తా ఉన్నావు నేను కబ్జా చేశాను నా తోట అంటావు. మా నాయన 70 ఏళ్ల కిందట పెట్టినటువంటి భూమితో తీస్తే 20 అడుగులు 10 అడుగుల కింద అక్కడ ఉన్నాయి అంతులు ఉన్నాయి. నీ ప్రభుత్వంలో నువ్వే సర్వే పెట్టావు, 2 సార్లు చేశావు, ఇప్పటికి కూడా నా తోటలో నువ్వు ఏ సర్వే పెట్టుకుంటావో నీ వాగంతా కూడా జుడేరు వాగు పెట్టుకోమని ఛాలెంజ్ చేశా. మళ్ళీ ఏమైనంటే నీ అధికారులతో కొలతలు సమీక్ష రాయకపోతే కోర్టుకు పోతావు అంటావు. కోర్టుకు ఎప్పుడు పోతాడు? ఒక వ్యక్తి తనది కరెక్ట్ అని తెలిసినప్పుడే పోతాడు. ఒక అడ్వకేట్ కమిషన్ పెట్టండి, ఒక జుడిషియల్ రిటైర్డ్ మేజిస్ట్రేట్ పెట్టండి, ఏ ఎంక్వైరీకైనా సరే ఎక్కడైనా సరే. ఈరోజు నీ అనుచరులందరూ కూడా వేణుగోపాల్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు ఎన్ని ఎకరాలు ఎక్కడెక్కడ వేసామో నా దగ్గర రికార్డు ఉంది. లేఅవుట్లు కన్వర్షన్ కాకుండా, లేఅవుట్లు చేసి ప్రజలు నష్టపోతారా లేదా కన్వర్షన్ ల్యాండ్ కాకుండా కొంటే? కన్వర్షన్ ల్యాండ్ లేకుండా ప్రజలు నష్టపోతారు లేదా?
ఎన్నోసార్లు చెప్పాను, ఇదే విఆర్ఓకి చెప్పాను, మిట్టపల్లి విఆర్ఓకు, బరిగానపల్లి విఆర్ఓలకు చెప్పాను, అన్యాయక్రాంతం అయిపోతా ఉంది, కబ్జాలు అవుతున్నాయి, కాపాడండి, ప్రభుత్వ ఆస్తులు కాపాడవలసిన బాధ్యత అధికారులది, దానిలో మొట్టమొదట రెవెన్యూ డిపార్ట్మెంట్ అది. ఎందుకు మీరు చేయకుండా చెప్పండి, అనౌన్స్ చేయండి, ఇప్పుడు తీపిస్తామని చేద్దాం. అదే నేను చూడలేదు సార్. ఇంకా చూద్దురా, రండి.